ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటుపడింది. కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించేందుకు రంగం సిద్ధమైంది. కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటకు సంబంధించి మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ సృజన. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు వేయనున్నారనే సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి నుంచి ఒక అనధికార సమాచారం అనేది ఈ సచివాలయ వర్గాల నుంచి బయటకు వచ్చింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్దిసేపట్లో వెలువడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అయితే కొత్త డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించే అవకాశం కూడా ఉందని కూడా సమాచారం ఉంటుంది. వాస్తవానికి సీనియారిటీ దృష్టిలో ద్వారకా తిరుమలరావు ముందున్నప్పటికీ కూడా ఆయన కాదని ప్రభుత్వము కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కొత్త డీజీగా నియమిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్దిసేపట్లో వెలువడే అవకాశం ఉందనే ఒక సమాచారం అంతా ఉంది. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా నిన్న చూస్తే సీఎంఓలో కీలక అధికారిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ని ఢిల్లీ బదిలీ చేశారు. ఇప్పుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పైన బదిలీ వేటపడుతుంది. వీటికి సంబంధించి రకరకాల కథనాలు వినిపిస్తుంది. ప్రధానంగా వచ్చేసరికి గత కొన్ని రోజులుగా డీజీపీ సవాంగ్ పనితీరు పట్ల సీఎంఓ కొంత అసంతృప్తిగా ఉన్నదని వార్తలు వస్తా ఉంది. దీనికి సంబంధించి కొంత కఠినంగానే వ్యవహరిస్తుంది పోలీస్ యంత్రాంగం పైన అని కూడా గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల ఉద్యోగ సంఘాలు పిలిపించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అవడం కూడా కొంత ప్రభుత్వానికి మింగుడు పడిన అంశంగా మారిపోయింది. ఎందుకంటే ఎటువంటి ముందస్తు సమాచారం ఆ చలో విజయవాడకు సంబంధించి పోలీస్ యంత్రాంగం ముందస్తు సేకరించలేకపోయింది. సో ఈ నేపథ్యంలో మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని బలపరిచే విధంగా ఈ డీజీపీ పైన వేటు ప్రభుత్వం వేసిందని చెప్పేసి పిలుస్తా ఉంది. అయితే ఇదే సందర్భంలో సవాంగ్ పైన బదిలీ వేటు వేసి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీ కొత్త డీజీగా నియమించడం అనేది కూడా కొంత అనుమానాలు సాగుచ్చే విధంగా ఉంది. ఎందుకంటే చలో విజయవాడ కార్యక్రమమే బేస్ చేసుకునేదైతే మాత్రం ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఆ ఘటనలో కనిపిస్తా ఉంది. సో లా అండ్ ఆర్డర్ పోలీసులే కాకుండా ఇంటెలిజెన్స్ కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిన కారణంగానే ఆ చలో విజయవాడ కార్యక్రమం అంత విజయవంతమైందని చెప్పేసి విజయవంతమైనది స్పష్టం. సో ఈ నేపథ్యంలో ఒక సవాంగ్ పైనే బదిలీ వేటు వేసి అదే దీంట్లో రాజేంద్రనాథ్ రెడ్డిని ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని కొత్త డీజీపీగా నియమించడం అనేది కరెక్ట్ చర్య కాదు అని చెప్పేసి సో ఈ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో అయితే ఇదే సందర్భంలో కానీ మనం కానీ చూసుకుంటే ఇంకొక వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే పరిపాలన పూర్తి ప్రక్షాళన చేసే దిశలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి ఒక ప్రచారం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ప్రభుత్వం త్వరలోనే అంటే ఈ సంవత్సరానికి డిసెంబర్ మాసానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని డిజాల్వ్ చేయొచ్చు అని ఒక కొత్త సమాచారం. ఈ దీని ప్రకారం ఏంటంటే కొత్త టీం తోటి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు అని కూడా ప్రచారం సాగుతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏంటంటే రేపు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన తర్వాత ముఖ్యమంత్రి జిల్లాల బాట పడతారని చెప్పేసి కూడా విస్తృతం. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత కరోనా కావచ్చు ఇతర రకరకాలమైన పరిస్థితులు కావచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి పెద్దగా బయటకు వచ్చింది లేదు. అయితే ఎన్నికలకు ముందు ఎన్నికలకు వెళ్ళడానికి ఒక సంవత్సరం రోజుల ముందు పూర్తి స్థాయిలో ప్రజల్లో తిరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తా ఉన్నాడు. ఆ భావిస్తున్న నేపథ్యంలో రేపు ఈ మంత్రివర్గ విస్తరణ పూర్తయిన తర్వాత ప్రజల్లో ముఖ్యమంత్రి తిరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత డిసెంబర్ కల్లా కూడా అసెంబ్లీని రద్దు చేసి వచ్చే సంవత్సరం కొత్తగా ఎన్నికల్లోకి వెళ్ళాలనే ఒక ప్రణాళిక కూడా ప్రభుత్వం రూపొందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది.
సో ఈ నేపథ్యంలో ఏంటంటే దాంట్లో భాగంగానే కొత్త టీంను ఏర్పాటు చేసుకునే ఒక ప్రక్రియకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే బదిలీ చూస్తుందని చెప్పి తెలుస్తా ఉంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి సృజన. డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ అనేది కన్ఫామ్ అయింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేసింది. జీఓఆర్టీ నెంబర్ 274 ప్రకారం గౌతమ్ సవాంగ్ అని బదిలీ చేస్తూ ఆ స్థానంలో ఇంటెలిజెన్స్ డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కొత్త డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం డీజీగా ఉన్న గౌతమ్ సవాంగ్ వచ్చేసరికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు ఇచ్చారు. సో డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ అనేది కన్ఫామ్ అయింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం వెలువరించింది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తదుపరి ఉత్తర్వులు అందేంత వరకు కూడా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా వ్యవహరిస్తారు అని చెప్పేసి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గౌతమ్ సవాంగ్ వచ్చేసేసరికి ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. గౌతమ్ సవాంగ్ ప్రస్తుతానికి వచ్చేసరికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీఏడీలో అంటే తదుపరి పోస్టింగ్ గౌతమ్ సవాంగ్ కి తదుపరి పోస్టింగ్ ఇచ్చేంత వరకు కూడా జీఏడీలో రిపోర్ట్ చేయాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఆదేశాలు జారీ చేశాడు. సో అదే సందర్భంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా బాధ్యతలు చేపడతారని చెప్పేసి కూడా సమీర్ శర్మ జీఓఆర్టీ నెంబర్ 274 విడుదల చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా సవాంగ్ బదిలీ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వార్తల్ని నిజం చేస్తూ ప్రభుత్వం సవాంగ్ ని బదిలీ చేసింది. సవాంగ్ స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి కొత్త డీజీపీగా బాధ్యతలు అప్పచెప్పారు తప్ప ప్రస్తుత డీజీపీ గౌతమ్ సవాంగ్ జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దీని పరిణామాలకు సంబంధించి దీనికి పూర్వాపరాలు ఎందుకు గౌతమ్ సవాంగ్ ని డీజీపీ పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కూడా డీజీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా గౌతమ్ సవాంగ్ ప్రభుత్వ మనోభిష్టానికి సీఎంఓ కార్యాలయ మనోభిష్టానికి అనుగుణంగా తన కార్యకలాపాలు నిర్వహించారు. అలాంటి డీజీపీ సవాంగ్ ని బదిలీ చేయాల్సిన కారణాలు ఏంటి, ఏదైతే పరిపాలన వ్యవహారాలకు సంబంధించిన భాగం పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన భాగంలో దీంట్లో భాగంగానే సవాంగ్ ని బదిలీ చేశారా, దాని లేకపోతే ఈ బదిలీ వెనక ఇతరత్ర కారణాలు ఉన్నాయనేది మనం వేచి చూడాలి. సో ఇది అఫిషియల్ గౌతమ్ సవాంగ్ పైన బదిలీ వేడి పడింది. కొత్త ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఇంటెలిజెన్స్ డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గతంలో విజయవాడ నగర సిపిగా పనిచేసిన అనుభవం ఉంది. సో రాజధాని ప్రాంతానికి సంబంధించి పూర్తి ఆయనకి కొంత అవగాహన ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి విజయవాడ సిపిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవంతో పాటు ఇక్కడ ఉన్న పరిసరాలకు సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వ్యవహారాలకు సంబంధించి కానీ రాజకీయ పక్షాలకు సంబంధించి కానీ పూర్తి అవగాహన ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నూతన డీజీపీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. వాస్తవానికి సీనియారిటీ లిస్ట్ లో కానీ చూసుకుంటే ద్వారకా తిరుమలరావుని నూతన డీజీపీగా నియమించాల్సి ఉంటుంది. అయితే ద్వారకా తిరుమలరావుని కాదని కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ అధికారిక ఆదేశాలు జారీ చేశారు. సృజన, థ్యాంక్ యూ రమేష్.
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటుపడింది. కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఆయన్నే ఇప్పుడు పోలీస్ బాస్గా చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్ బాధ్యతలు కూడా రాజేంద్రనాథ్ రెడ్డి వద్దే ఉంటాయి. గౌతమ్ సవాంగ్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. నిజానికి గౌతమ్ సవాంగ్ తర్వాత డీజీపీ రేసులో సీనియర్గా ద్వారకా తిరుమలరావు ముందున్నారు. కానీ ఆయన్ను కాదని 1992 వాజ్బాష్కు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డికి బాధ్యతలు కట్టుబెట్టారు. ఈ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటుపడింది. కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఆయన్నే ఇప్పుడు పోలీస్ బాస్గా చేస్తూ ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్ బాధ్యతలు కూడా రాజేంద్రనాథ్ రెడ్డి వద్దే ఉంటాయి. గౌతమ్ సవాంగ్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. నిజానికి గౌతమ్ సవాంగ్ తర్వాత డీజీపీ రేసులో సీనియర్గా ద్వారకా తిరుమలరావు ముందున్నారు. కానీ ఆయన్ను కాదని 1992 బ్యాచ్కు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టారు. ఈ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 2023 వరకు గౌతమ్ సవాంగ్కు సర్వీసున్న అర్థాంతరంగా ఆయన